కేశవరావు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. మా అమ్మాయి వివాహ నిమిత్తం జేకేఆర్ గారు కలవడం జరిగింది. ఆయన 9 వారాలు పూజా విధానం ఒకటి చెప్పి ఉన్నారు. 9 వారాల లోపల మా అమ్మాయికి వివాహం కుదరటం, మంచి సంబంధం అవటం మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎన్ని రకాలుగా ఏ సమస్య వచ్చినా జేకేఆర్ గారిని కలవటం, అక్కడి నుంచి మాకు ఒక నమ్మిక ఏర్పడింది. జేకేఆర్ గారు అనగానే మా అమ్మాయి వివాహం జరిగింది. 9 వారాల లోపే ఛాలెంజ్ చేశారు, మా ఫాదర్తో ఛాలెంజ్ చేశారు. ఆయన 9 వారాల లోపు జరుగుతుంది అన్నారు. 8 వారాలు అయిపోయింది. 8 వారాలు అయిపోయిందో ఇంకో వారమే ఉంది ఆయన చెప్పారు. మనకు జరుగుతుందా జరగదా ఏంటి ఇలా చెప్పిన ఆయన మాట చెప్తారులే అనుకునేవాళ్ళం. 9వ వారం పూర్తవుతుందనగా ఆఖరి వారంలో మా అమ్మాయికి వివాహం సెటిల్ అయింది. వాళ్ళు వచ్చి అదే రోజు చూసుకోవడం, అదే రోజు తంబులను పుచ్చుకోవడం, నిశ్చయం అవడం జరిగిపోయింది. అదే మిరాకిల్ కేకేఆర్ గారు అంటే మాకు గురి ఏర్పడటానికి. అక్కడి నుంచి ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఆయన సలహా సంప్రదింపు తీసుకుని మేము పాటిస్తూ మేము సుఖంగా ఉన్నాం. నమశివాయ్ శ్రీమాత్రే నమః. గోవు యొక్క వెనుక భాగంలో మీరు ఇలా చేశారు అంటే మీకు లక్ష్మీ కటాక్షంతో పాటుగా సర్వగ్రహ దోషములు కూడా తొలగిపోతాయి. సహజంగా గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనే సత్యం అందరికీ తెలుసు. అటువంటి పరమ పవిత్రమైన ఈ గోవు దగ్గరకు మీరు వెళ్ళి చక్కగా వెనక భాగమందు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించుకుని లక్ష్మీదేవి అక్కడ త్రిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటున్నారు మన పెద్దలు. ఆ భాగమున లక్ష్మీదేవి కొలువైనట్లుగా భావన చేసి మీరు నమస్కరించుకుని గోవు యొక్క తోకతో మీ శిరస్సు పైన ఇలా 3 సార్లు టచ్ చేయండి. ఇలా చేయటం వల్ల గోవు యొక్క తోకలో 90 కోట్ల మంది ఋషులు కొలువై ఉంటారు అని చెప్తున్నారు మన పెద్దలు. మరి మనకున్న నరఘోష నరపేడ తొలగిపోవాలి అంటే గోవు తోకతో ఇలా చేయండి. అలాగే శీఘ్రమే లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా, మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్నా గోవు యొక్క తోక భాగమందు మీరు వెనక భాగమందు ఇలా చేసి గోవు యొక్క తోకతో మీ శిరస్సు పైన ఇలా చేయండి. ఈ 2 క్రియలు చేసిన తర్వాత గోవు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. చేసేటప్పుడు ముక్కోటి దేవతల చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తున్నట్లుగా భావన చేయండి. గోవుకి ఏదైనా ఆహారం పెట్టండి. ఇలా గనక ఎవరైతే నమ్మకంతో చేస్తారో మీకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలిగి సర్వగ్రహ దోషములు ఏమన్నప్పటికీ తొలగిపోయి నరఘోష నరపేడ సత్వరమే తొలగిపోతాయి. మనకి అన్ని విధాలా కూడా విజయవంతమైన జీవితం ప్రాప్తిస్తుంది. సహజంగా గ్రహదోషాలు నరకోష నరపేడ లేని మనిషి మనకి కనపడరు. కానీ మరి అటువంటి దోషం నుంచి మనం బయటపడాలి అంటే ఇలాంటి చిన్న చిన్న క్రియలు నమ్మకంతో ఆచరించాలి. మన పెద్దలు చెప్పారు కాబట్టి, మన పెద్దలు చెప్పిన బాటలో మనందరం నడుస్తున్నాం, నమ్ముతున్నాం కాబట్టి నమ్మకమే మన ఎదురికి తీసుకువెళుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియ ఇలా చేసి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. చేస్తేనే కదా ఫలితం తెలిసేది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.